హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నమస్తే అండి ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? బాగున్నారా? పనుండి ఊరెళ్ళాల్సి వచ్చిందండి, అందుకోసమే వీడియో పెట్టడం లేట్ అయిందండి. ఈరోజు నేను వీడియో పెడుతున్నాను, తప్పకుండా చూడండి. మొదటి నుంచి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఈ డిజైన్ చాలా బాగుంటుందండి. ఇది 3 రకాల కుట్లతో కుడుతున్నానండి. ఇప్పుడు డిజైన్ చూపిస్తాను మీకు. ఫ్రెండ్స్, నేను వేసిన డిజైన్ అండి ఇది. ఇప్పుడు ఎలా కుట్టుకోవాలనేది చూపిస్తానండి. ముందుగా మిర్రర్ కుట్టాలి, తర్వాత లీఫ్ డిజైన్ వేసాను కదండి, అదేమో ఫిష్ బోన్ కుట్టుకుట్టాలి. గ్లూ అప్లై చేసుకొని మిర్రర్ అంటించాలి. అంటించిన తర్వాత కింద నుండి సూదిని పైకి తీసుకొని ఇలా కింద కనాలి. మళ్ళీ కింద నుండి పైకి తీసుకోవాలి సూదిని, ఇలా తీసుకొని మళ్ళీ కింద కనాలి. ఇలా నిలువుగా 2 లైన్లు కుట్టాలండి. మళ్ళీ ఇటు సైడు అడ్డంగా కింద నుండి సూదిని పైకి తీసుకొని మళ్ళీ ఇటు సైడ్ కింద కనాలి. మళ్ళీ కింద నుండి సూదిని పైకి తీసుకొని మళ్ళీ ఇటు సైడ్ కింద కనాలి. ఇప్పుడు నిలువుగా కుట్టిన లైన్లు ఉన్నాయి కదండి, అక్కడ మధ్యలో నుంచి సూదిని పైకి తీసుకోవాలి. ఇలా ఇలా తీసుకొని అడ్డంగా కుట్టిన లైన్లో నుంచి కిందకి తీసుకోవాలి. మళ్ళీ సేమ్ అండి, 4 మూలలు అలానే కుట్టాలి. కుడుతుంటే మీకు అర్థమైపోతుందండి. ఇలానే పెద్ద మిర్రర్ కూడా కుట్టుకుంటే చాలా నీట్గా వస్తుందండి. ఇలా కుట్టడం అయిపోయిందండి. ఇప్పుడు సూదిని పైకి తీసుకోవాలి. ఇలా పైకి తీసుకోవాలండి. ఇలా పైకి తీసుకొని చేతితో దారాన్ని పట్టుకొని కుట్టిన దాని మధ్యలో నుంచి సూదిని ఇలా తీసుకోవాలి. దారాన్ని చేతితో పట్టుకొని కుట్టిన దారాల మధ్యలో నుంచి సూదిని ఇలా తీసుకుంటే ముడిపడిపోతుందండి. మొత్తం ఇలా కుట్టి చూపిస్తానండి. ఫ్రెండ్స్, మొత్తం కుట్టడం అయిపోయింది. ఇప్పుడు క్లాత్ తీసుకొని కుట్టలేదు కదండి, అందువల్ల పైకి లేస్తుంది. ఇలా కుట్టాం కదా, నేను మళ్ళీ మీకు అర్థం కావడం కోసం చూపించాను. ఇలా కుట్టాం కదా, అందుకే దారం పైకి లేస్తుందండి కుట్టింది. అలా పైకి లేవకుండా ఉండడం కోసం ఇప్పుడు సూదిని కింద కనుకొని కుట్టిన దానిపై నుంచి సూదిని పైకి తీసుకోవాలి. ఇలా తీసుకోవాలండి. ఇలా తీసుకొని మళ్ళీ కుట్టిన దాని నుంచే కిందకి తీసుకోవాలి. ఇలా కిందకి తీసుకోవాలి. ఇలా 4 సైడ్స్ అలా కుట్టుకోవాలండి. ఇప్పుడు దాని చుట్టూ కాడ కుట్టు కుట్టాలి. నేను చూపిస్తున్నాను కదా, ఇలా దాని చుట్టూ కాడ కుట్టు కుట్టుకోవాలండి. ఫ్రెండ్స్, కాడ కుట్టు కుట్టుకోవడం అయిపోయిందండి. ఇప్పుడు లీఫ్ షేప్ డ్రా చేశాను కదండి, దాన్ని ఎలా కుట్టాలనేది చూపిస్తున్నాను. కింద నుండి సూదిని ఇలా పైకి తీసుకోవాలి. తీసుకొని కొంచెం క్లాత్ తీసుకొని సూదిని ముందుకు తీసుకోవాలి. ఇలా తీసుకోవాలండి. మళ్ళీ ఇటు సైడ్ కొంచెం క్లాత్ తీసుకోవాలి. ఇలా ఇటు సైడ్ కొంచెం క్లాత్ తీసుకొని సూదిని ముందుకు అనుకోవాలి. మళ్ళీ ఇటు సైడ్ అండి. ఇలా తీసుకోవాలి. మళ్ళీ రైట్ సైడు కొంచెం క్లాత్ తీసుకొని సూదిని ముందుకు అనుకోవాలి. ఇలా మళ్ళీ లెఫ్ట్ సైడు ఇలా కొంచెం క్లాత్ తీసుకొని సూది ముందుకంటే ఫిష్ బోన్ కుట్టు చాలా నీట్గా వస్తుందండి. నేను లీఫ్ షేప్ డ్రా చేశాను కదా, దాని మీదనే మొత్తం కుట్టుకోవాలండి. అలా నేను ఇది కంప్లీట్ చేసి చూపిస్తానండి మీకు ఇప్పుడు. ఫ్రెండ్స్, ఇది కుట్టడం కంప్లీట్ అయిపోయిందండి. ఇలా లాస్ట్కి కిందకి తీసుకొని సూదిని మళ్ళీ నెక్స్ట్ లిప్ కుట్టడానికి సూదిని ఇలా పైకి తీసుకోవాలి. దారం కట్ చేయకుండా కుట్టుకోవచ్చండి. ఇలా కొంచెం క్లాత్ తీసుకొని సేమ్ ఇది ఎలా కుట్టామో దీన్ని కూడా అలానే కుట్టుకోవాలండి. సగం కుట్టాను కదా, సేమ్ కుట్టాను కదండి, లీప్స్ని కూడా అలానే కుట్టుకోవాలి. పైనది ఎల్లో కలర్తో కుట్టుకోవాలండి. ఇలా పూర్తిగా కంప్లీట్ చేసి చూపిస్తానండి. ఫ్రెండ్స్, ఇది కుట్టడం అయిపోయిందండి. ఇప్పుడు ముడి కుట్టు ఎలా కుట్టుకోవాలనేది చూపిస్తానండి. ఇలా కింద నుండి సూదిని పైకి తీసుకొని దారం 4 వరుసలండి. కొంచెం క్లాత్ తీసుకొని సూదిని ఇలా పట్టుకొని దారాన్ని 6 సార్లు దానికి చుట్టాలండి. ఇలా నేను చూపించిన రీతిగా చుట్టి సూదిని చిన్నగా పైకి లాగాలి. ఇలా లాగడం వల్ల ముడిపడిపోతుందండి. ఇప్పుడు సూదిని కింద కనాలి. చూసారుగా ఫ్రెండ్స్, ఎలా కుట్టుకోవాలనేది ముడి కుట్టుని. ఇక్కడ కూడా సేమ్ ఇలానే కుట్టుకోవాలండి. కింద వైపు కూడా లీఫ్ షేప్ ని డ్రా చేశాను కదండి. పైన ఎలా అయితే కుట్టానో కింద కూడా సేమ్ అలానే కుట్టుకోవాలండి. ఇలా పూర్తిగా కంప్లీట్ చేసింది నేను చూపిస్తానండి. ఫ్రెండ్స్ ఇదండి నేను కుట్టిన డిజైన్. ఇలా టాప్స్ పై కానీ కుర్తీ పై కానీ కుట్టిన బ్లౌజ్ పై కానీ శారీస్ పై కానీ వేసుకుంటే చాలా బాగుంటుందండి. చూసారుగా ఫ్రెండ్స్ ఎలా కుట్టుకోవాలనేది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.